డాక్టర్ గోపీనాథ్ సామాన్యుని కూడా ఒక్క రూపాయికే విమానంలో ప్రయాణించేలా చేశాడు. రీసెంట్గా మనం చూసిన సూర్య మూవీ, ఆకాశం నీ హద్దురా అనే మూవీ ఈయన రియల్ లైఫ్ స్టోరీని ఆధారంగా తీసుకొని తీశారు. ఇంగ్లీష్ కూడా మాట్లాడడం రాని ఈయన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఎయిర్ డెక్కన్ అనే ఎయిర్లైన్స్ని స్థాపించి లో క్లాస్ పీపుల్ కూడా ఒక్క రూపాయికే విమానంలో ప్రయాణించేలా చేశాడు. ఒక సామాన్యుడు మల్టీనేషనల్ కంపెనీస్ని ఎదిరించి ఎయిర్ డెక్కన్ అనే ఎయిర్లైన్స్ని స్థాపించి ఎయిర్లైన్స్ చరిత్రలో సంచలనం సృష్టించిన గోపీనాథ్ గురించి, అలాగే ఒకప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అయిన ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్స్ ఇప్పుడు ఎలా ఫెయిల్ అయ్యాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. గోపీనాథ్ గారు 1951 నవంబర్ 13న కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లా మెల్కోటిలో జన్మించారు. గోపీనాథ్ పూర్తి పేరు గొరూ రామస్వామి అయ్యంగర్ గోపీనాథ్. గోపీనాథ్ గారి తండ్రి పేరు రామస్వామి అయ్యంగర్. గోపీనాథ్ గారి తండ్రి ఒక స్కూల్ టీచర్, అలాగే ఒక కెనడా నవలిస్ట్ కూడా. అయితే గోపీనాథ్కి 4th క్లాస్ వరకు వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఉంచి పాఠాలు చెప్పారు. ఆ తర్వాత గోపీనాథ్ కెనడా మీడియం స్కూల్లో 5th క్లాస్ నుంచి జాయిన్ అయ్యాడు. ఆ స్కూల్లో ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు. కానీ గోపీనాథ్కి ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదు. ఆ తర్వాత కొంతకాలానికి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అయితే 1962లో సైనిక్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఈ స్కూల్ని ఇండియన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఈ స్కూల్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ని ఆర్మర్డ్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి ఈ స్కూల్ ప్రిపేర్ చేస్తుంది. ఈ స్కూల్లో చదువుకునే గోపీనాథ్ గారు ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు. ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి మన దేశానికి ఎన్నో సేవలు చేసి కెప్టెన్గా పేరు సంపాదించాడు. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో కూడా గోపీనాథ్ గారు పైలట్గా పార్టిసిపేట్ చేశారు. అయితే గోపీనాథ్ గారికి ఇంకా ఏదో ఒకటి చేయాలని, ఏదో ఒకటి గొప్పగా సాధించాలని అనుకునేవారు. దానితో గోపీనాథ్ గారికి 28 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇండియన్ ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి అగ్రికల్చర్ చేయాలని అనుకున్నారు. దానితో సెరికల్చర్ని ఎస్టాబ్లిష్ చేశారు. సెరికల్చర్ అంటే సిల్క్ వామ్స్ని పెంచి వాటి నుంచి సిల్క్ని ప్రొడ్యూస్ చేయడం. ఇందులో సక్సెస్ కూడా అయ్యారు. అయితే మనం మూవీలో చూసినప్పుడు సూర్య వాళ్ళ నాన్నగారు చావు బతుకుల్లో ఉంటారు. వెంటనే సూర్య వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్ళాలి. అయితే ఫ్లైట్ టికెట్ కాస్ట్ వచ్చేసి 12,000 రూపాయలు. కానీ సూర్య దగ్గర 6,000 మాత్రమే ఉంటాయి. దానివల్ల సూర్యకి ఫ్లైట్ టికెట్ ఇవ్వరు. ఈ సంఘటన వల్లే సూర్య ఇన్స్పైర్ అయ్యి ఎయిర్ డెక్కన్ అనే ఎయిర్లైన్స్ని స్థాపించి లో కాస్ట్లో టికెట్ని సేల్ చేయాలని అనుకుంటాడు. కానీ మూవీలో చూపించినట్టుగా గోపీనాథ్ గారు ఇలాంటి సంఘటన వల్ల ఇన్స్పైర్ అవ్వలేదు. ఎయిర్ డెక్కన్ని స్టార్ట్ చేయాలనే ఐడియా గోపీనాథ్ గారికి చైనా వెళ్ళినప్పుడు వచ్చింది. బిజినెస్ పని మీద చైనా వెళ్ళిన గోపీనాథ్ గారికి చైనాలో చూసిన చార్టర్ సర్వీసెస్ గోపీనాథ్ గారిని ఎంతగానో అట్రాక్ట్ చేశాయి. ఇలాంటి సర్వీస్ని మన ఇండియాలో కూడా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇండియా తిరిగి వచ్చిన వెంటనే తన ఐడియాని వాళ్ళ ఫ్రెండ్ శామ్యూల్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ చార్టర్ సర్వీస్ని స్టార్ట్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. చివరికి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కొంత మనీని అరేంజ్ చేసుకొని 1997లో గోపీనాథ్ గారు మరియు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డెక్కన్ ఏవియేషన్ పేరుతో ఇండియాస్ ఫస్ట్ హెలికాప్టర్ సర్వీస్ని స్టార్ట్ చేశారు. ఈ హెలికాప్టర్ సర్వీస్ని చాలామంది యూజ్ చేసుకున్నారు. సౌత్ ఇండియాలో జరిగిన కొన్ని రెస్క్యూ ఆపరేషన్స్కి గోపీనాథ్ గారి హెలికాప్టర్ సర్వీసెస్ ఎంతగానో హెల్ప్ అయ్యాయి. దానితో గోపీనాథ్ గారి డెక్కన్ ఏవియేషన్ సర్వీసెస్ చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి. గోపీనాథ్ గారి చార్టర్ సర్వీసెస్ బాగానే రన్ అవుతున్నాయి. అయితే ఒకరోజు గోపీనాథ్ గారు హెలికాప్టర్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కింద ఉన్న పీపుల్స్ని చూశారు. వాళ్ళంతా హెలికాప్టర్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. అది గమనించిన గోపీనాథ్ గారికి ఒక డౌట్ వచ్చింది. వాళ్ళందరూ అలా ఆశ్చర్యంగా చూడడానికి కారణం వాళ్ళెప్పుడూ ఒక్కసారి కూడా ఫ్లైట్ జర్నీ చేయలేదు. 100లో 1% మంది మాత్రమే ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు. మిగిలిన 99% మంది రైల్ జర్నీ ఇంకా బస్ జర్నీ చేస్తున్నారని గోపీనాథ్ గారు తెలుసుకుంటారు. దీనికి రీజన్ ఏంటో గోపీనాథ్ గారికి అర్థం కాలేదు. కానీ లో క్లాస్ పీపుల్ కూడా ఫ్లైట్లో జర్నీ చేయాలనే వాళ్ళ డ్రీమ్ని గోపీనాథ్ గారు ఫుల్ఫిల్ చేయాలని అనుకున్నారు. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో గోపీనాథ్ గారికి అర్థం కాలేదు. అయితే ఒకరోజు గోపీనాథ్ గారు ఇంకా అతని ఫ్రెండ్స్ కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. అయితే గోపీనాథ్ గారు ప్రయాణించిన ఎయిర్లైన్స్ గోపీనాథ్ గారిని ఎంతగానో ఇన్స్పైర్ చేసింది. ఆ ఎయిర్లైన్స్ యొక్క టికెట్ కాస్ట్ ఇంకా సర్వీసెస్ గోపీనాథ్ని ఇన్స్పైర్ చేశాయి. ఇలాంటి సర్వీస్ని మన ఇండియాలో కూడా స్టార్ట్ చేయాలని గోపీనాథ్ గారు అనుకున్నారు. టికెట్ కాస్ట్ని కనుక తగ్గించగలిగితే
లో క్లాస్ పీపుల్ కూడా ఏరోప్లేన్ లో ట్రావెల్ చేయాలని వాళ్ళ డ్రీమ్ నెరవేరుతుందని గోపీనాథ్ గారు నమ్మారు. ఇక్కడే గోపీనాథ్ గారు ఎయిర్ డెక్కన్ అనే ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే తన ఐడియాని వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేయాలంటే కోట్లలో డబ్బు కావాలి. టికెట్ కాస్ట్ ని 1 రూపాయికే ఇచ్చేస్తే ఎయిర్లైన్స్ నష్టాల్లోకి వెళ్తుందని, అసలు ఇది ఇంపాసిబుల్ అని గోపీనాథ్ గారికి చాలా మంది చెప్పారు. కానీ గోపీనాథ్ గారు ఇంపాసిబుల్ ని కూడా పాసిబుల్ చేసి చూపించారు. ముందుగా 5 crores పెట్టి ATR 42320 అనే ఎయిర్క్రాఫ్ట్ ని పర్చేస్ చేశారు. ఆ తర్వాత గ్రౌండ్ స్టాఫ్ ని, ఆపరేటర్స్ ని, పైలట్స్ ని, ఎయిర్లైన్స్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని అరేంజ్ చేశారు. ఆ తర్వాత ఎయిర్ డెక్కన్ ఫస్ట్ ఫ్లైట్ ని లాంచ్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఆ ఫ్లైట్ కనుక సక్సెస్ఫుల్ గా లాంచ్ అవ్వకపోతే కోట్లల్లో నష్టం వస్తుంది. కానీ గోపీనాథ్ గారు చేయగలనని నమ్మి రిస్క్ చేసి మరీ 2003 ఆగస్టు 25న బెంగళూరు టు హుబ్లీ డెస్టినేషన్ కి ఈ ఫ్లైట్ ని లాంచ్ చేశారు. ఈ ఫ్లైట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ ఈ ఏరోప్లేన్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అవడంతో చాలా మంది ఇన్వెస్టర్స్ ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. దానితో గోపీనాథ్ గారు ఎయిర్ డెక్కన్ సర్వీస్ ని ఎక్స్పాండ్ చేయాలని అనుకున్నారు. కానీ గోపీనాథ్ గారికి ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. ఆల్రెడీ ఏవియేషన్ ఇండస్ట్రీలో టాప్ లిస్ట్ లో ఉన్న ఎయిర్ ఇండియా, సహారా వంటి పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ కి ఇది ఏమాత్రం నచ్చలేదు. 1 రూపాయికే టికెట్ ఇవ్వడం ఏంటని, ఇందులో ఏదో మోసం ఉందని, సేఫ్టీ రూల్స్ ని పాటించట్లేదని ఇండియన్ మినిస్టర్స్ కి లెటర్స్ రాశారు. దానితో ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్స్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు. దానితో గోపీనాథ్ గారు ఇందులో ఎటువంటి మోసం లేదని, అన్ని సేఫ్టీ రూల్స్ ని పాటిస్తున్నామని 2 ఇయర్స్ కష్టపడి అందరినీ కన్విన్స్ చేసి అన్ని ప్రూఫ్స్ ని చూపించి చివరికి లైసెన్స్ ని సంపాదించారు. ఆ తర్వాత ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్స్ ని ఎక్స్పాండ్ చేశారు. మొత్తం 45 ఎయిర్క్రాఫ్ట్లు, 500 మంది పైలట్స్, 4000 మంది ఎంప్లాయీస్ తో ఎయిర్ డెక్కన్ సక్సెస్ఫుల్ గా ఎక్స్పాండ్ అయింది. టికెట్ కాస్ట్ ని కూడా చాలా వరకు తగ్గించేశారు. 1 రూపీ నుండి 500 రూపీస్ వరకు, అలాగే 4000 నుండి 8000 రూపీస్ వరకు టికెట్ కాస్ట్ ని కల్పించారు. దానితో ప్రతి నెల 7 లక్షల మంది ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్స్ లో జర్నీ చేస్తున్నారు. 2006లో ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ ఎయిర్లైన్స్ గా ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్స్ ఎదిగింది. 2 సంవత్సరాల్లోనే ఎయిర్ డెక్కన్ చాలా వరకు సక్సెస్ అయింది. లో క్లాస్ పీపుల్ నుండి హై క్లాస్ పీపుల్ వరకు అందరూ ఈ ఎయిర్లైన్స్ లో ప్రయాణించడం స్టార్ట్ చేశారు. అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్స్ ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్ళింది. 2007లో మన ఇండియాలో ఫ్యూయల్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. ప్రతి ఎయిర్లైన్స్ లో 50% కాస్ట్ ఫ్యూయల్ కే వెళ్ళిపోతుంది. ఫ్యూయల్ కాస్ట్ పెరిగిపోవడంతో ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్స్ ఒక్కసారిగా లాస్ లోకి వెళ్ళింది. దీనికి తోడుగా ఎయిర్ డెక్కన్ కి ఎక్కడైతే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో ఆ ప్లేసెస్ లో మిగిలిన ఎయిర్లైన్స్ ఎయిర్ డెక్కన్ కి పోటీగా వాళ్ళ టికెట్ కాస్ట్ ని తగ్గించేశారు. దానితో ఎయిర్ డెక్కన్ ఇంకా లాస్ లోకి వెళ్ళింది. ఒక 2007లోనే 200 కోట్లను ఎయిర్ డెక్కన్ నష్టపోయింది. ఇలాగే జరిగితే ఎయిర్ డెక్కన్ మూతపడుతుందని గోపీనాథ్ గారు ఇన్వెస్టర్స్ కోసం ట్రై చేశారు. అదే టైంలో ఏవియేషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యా ఎయిర్ డెక్కన్ లో 26% షేర్స్ ని పర్చేస్ చేశాడు. దానితో గోపీనాథ్ గారికి కొంత సపోర్ట్ అనేది లభించింది. స్టార్టింగ్ లో ఎయిర్ డెక్కన్ అండ్ కింగ్ఫిషర్స్ రెండు సపరేట్ గానే సర్వీసెస్ ని చేశాయి. కొంతకాలానికి విజయ్ మాల్యా ఎయిర్ డెక్కన్ ని కింగ్ఫిషర్స్ తో మెర్జ్ చేశాడు. దీనికి కింగ్ఫిషర్ రెడ్ అని నేమ్ ని చేంజ్ చేశారు. అయినా కూడా ఎయిర్ డెక్కన్ లాసెస్ ని కంటిన్యూ అవుతానే వస్తుంది. దానితో గోపీనాథ్ గారు తన షేర్స్ ని పూర్తిగా విజయ్ మాల్యాకి అమ్మేశారు. ఆ తర్వాత కూడా లాసెస్ రావడంతో ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్ సర్వీసెస్ ని పూర్తిగా ఆపేశారు. ఇలా ఎయిర్ డెక్కన్ ఒక గ్రేట్ సక్సెస్ నుంచి గ్రేట్ ఫెయిల్యూర్ కి పడిపోయింది. ఎయిర్ డెక్కన్ క్లోజ్ అయినంత మాత్రాన ఫెయిల్ అయినట్టు కాదు. ఎంతో మంది లో క్లాస్ ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్ ఫ్లైట్ లో జర్నీ చేయాలనే వాళ్ళ డ్రీమ్ ని ఎయిర్ డెక్కన్ ఫుల్ఫిల్ చేసింది. చివరిగా ఒక మాట, డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం అంటే మన డ్రీమ్స్ ని మాత్రమే కాదు, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళ డ్రీమ్స్ ని కూడా ఫుల్ఫిల్ చేయగలగాలి. గోపీనాథ్ గారు ఎయిర్లైన్స్ లో ఫెయిల్ అయినా కూడా చాలా మంది విమానంలో ప్రయాణించాలి అనే వాళ్ళ డ్రీమ్స్ ని గోపీనాథ్ గారు సక్సెస్ఫుల్ గా ఫుల్ఫిల్ చేశారు. గోపీనాథ్ గారిలో మనం చూడాల్సింది ఫెయిల్యూర్ ని కాదు, ఒక సక్సెస్ఫుల్ డ్రీమర్ ని. ఫెయిల్యూర్స్ కి డ్రీమర్స్ కి మధ్య నలిగిపోయే మనలాంటి యంగ్స్టర్స్ కి గోపీనాథ్ గారి స్టోరీ ఎంతగానో ఇన్స్పైర్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.